అందరికీ నమస్కారం పూర్వం ఒక పండితుడికి ఒక అందమైన భార్య ఉండేది ఆమెకు ఎంత అందముందో అంత అమాయకత్వం కూడా ఉండేది భర్త ఎందు ఎంతో గౌరవంతో మర్యాదగా ప్రవర్తిస్తూ ఉత్తమమైన ఇల్లాలుగా నడుచుకునేది కానీ ఆమెకు ఉన్న అమాయకత్వం తన భర్తకు చిరాకు తెప్పించేది కొంతకాలానికి తన భార్యకున్న అమాయకత్వం లౌక్యం తెలియకపోవడం వల్ల విసుగు చెందిన ఆ పండితుడు ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు పూర్వం ఫోన్లు ఇప్పుడున్నటువంటి టెక్నాలజీలు చట్టాలు శిక్షలు ఉండేవి కావు కాబట్టి ఇటువంటి పనులు చేసినా ఎవరో పట్టించుకునేవారు కాదు ఆ విధంగా ఇల్లు విడిచి వెళుతూ అంత అమాయకత్వం వెర్రిబాగుల భార్య నాకే ఎందుకు భారీగా రావాలి దేవుడా అనుకుంటూ దేశ సంచారం మొదలుపెట్టాడు అలా కొంత దూరం వెళ్ళగా ఒక ఊరిలో ఒక వ్యక్తి తన ఆవును గడ్డి తినమని ఎంతగానో బతిమలాడుతున్నాడు కానీ ఆ ఆవు మాత్రం అస్సలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా నిలబడి తనని బతిమలాడుతున్న వ్యక్తికేసే చూడసాగింది ఎందువలనంటే ఆ ఆవు కట్టివేయబడి ఉంది ఆవుకు ఎదురుగా కొంచెం దూరంలో గడ్డిమేటు ఉంది ఆవు కట్లు విప్పితే గాని ఆ గడ్డిని తినలేదు ఇదంతా గమనించిన పండితుడు అతని దగ్గరకు వెళ్ళి నువ్వు బట్టి వాడేలా ఉన్నావే కట్టి వేయబడి ఉన్న ఆవు దూరంగా ఉన్న గడ్డిని ఏ విధంగా తినగలదు నువ్వు ఒక పని చెయ్యి ఆవుకు కట్లైనా విప్పు లేకుంటే గడ్డి మెట్టను దానికి దగ్గరగానైనా వెయ్యి అని సలహా ఇచ్చాడు దాంతో ఆ వ్యక్తి పండితునికి నమస్కరించి మీరు ఎంత తెలివైన వారో నా సమస్యను పరిష్కారం చెప్పారు దానికి ఎంతో సంతోషం అని చెప్పి తెగ మురిసిపోయాడు ఇక అతని తెలుగు తక్కువతనానికి మనసులో నవ్వుకుంటూ పండితుడు ముందుకు బయలుదేరాడు అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత ఎండ ఎక్కువగా ఉండడంతో ఆ పక్కనే ఉన్న చెరువులో నీరు త్రాగి కొంత సమయం విశ్రాంతి తీసుకొని బయలుదేరిన పండితునికి దారిలో ఒక వ్యక్తి ఖాళీగా ఉన్న ఒక వెదురు బుట్టను సూర్యునికి చూపిస్తూ కొంత సమయానికి ఆ బుట్టను ఇంటిలోకి తీసుకువెళ్ళి మళ్ళీ తిరిగి ఆ బుట్టను సూర్యునికి చూపిస్తూ పదే పదే అలా చేయడం గమనించిన పండితుడు అతన్ని సమీపించి విషయం ఏమిటో అడగగా దానికి ఆ వ్యక్తి అయ్యా మా ఇంటిలోకి వెళుతూ రావడం లేదు ఇల్లంతా చీకటిగా ఉంటుంది అందువల్ల ఈ బుట్టతో సూర్యుని యొక్క వెలుగును తీసుకొని లోపల నింపుతున్నాను కానీ ఎన్నిసార్లు ఇలా ప్రయత్నించినా ఫలితం మాత్రం కనపడటం లేదు అని అతను చెప్పిన సమాధానానికి పండితుడు ఎంతో ఆశ్చర్యపోయి నువ్వు ఎన్నిసార్లు ఈ విధంగా చేసినా ప్రయోజనం ఉండదు ముందు మీ ఇంటికి వెలుతురు రావాలంటే ఒక కిటికీ పెట్టించు అప్పుడు నువ్వు ఇంత కష్టపడకుండానే సూర్యకిరణాలు ఇంటిలోకి వస్తాయి అని సలహా ఇచ్చాడు వెంటనే ఆ వ్యక్తి సంబరపడి పండితునికి ధన్యవాదాలు చెప్పాడు ఇక మరలా తిరిగి ప్రయాణం మొదలుపెట్టాడు ఆ పండితుడు అలా వెళుతూ ఒక అడవి మధ్యలోకి రాగా ఒక వ్యక్తి ఒక చెట్టు కొమ్మపై కూర్చుని తాను ఉన్న కొమ్మని గొడ్డలతో నరుకుతూ కనపడ్డాడు అది గమనించిన పండితుడు ఇతను బట్టి అమాయకుల్లో ఉన్నాడే అని అనుకుని తను కూర్చుని ఉన్న కొమ్మను నరికితే తనే కదా కింద పడిపోతాడు అని విషయం తనకి చెప్దాం అని చెప్పి అతన్ని సమీపించబోయే లోపే ఆ కొమ్మ విరిగి ఆ చెట్టు పైన ఆ వ్యక్తి జారిపడ్డాడు అలా పడిన ఆ వ్యక్తికి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అతన్ని పైకి లేవ తీసి కూర్చోబెట్టి ఏమయ్యా ఇదేం పని కూర్చునున్న కొమ్మను ఎవరన్నా నరుకుతారా అంత అమాయకత్వంగా ఉంటే ఎలా కొంచెం తెలివిగా ఆలోచించండి అని అతనికి చెప్పి మా అల్లి అక్కడి నుండి బయలుదేరి వెళుతూ ఉండగా ఒక సాధు ఓ చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ కనపడ్డాడు ఇక ఆ సాధువుతో పండితుడు అయ్యా మీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చారు మీ సొంతూరు ఏంటి అని చెప్పి అడగ్గా ఆ సాధువు నిరాశగా నేను చాలా దూరం నుండి ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా బతుకుతున్నాను సంసార సాగరాన్ని వదిలి సన్యసించడంలో ఉన్న సుఖం మరి ఎందులోనూ ఉండదు నాయన అని ఆ సాధువు అన్న మాటలకు ఆ పండితుడు ఏమిటి మీరు ఎలా మాట్లాడుతున్నారు వివరంగా చెప్పండి అని అడగ్గా అప్పుడు ఆ సాధువు నాకు ఒక భార్య ఉంది నా భార్య మహామాటకారి గయ్యాలి తను మాత్రమే చాలా దాన్ని మిగతా వారందరూ తన ముందు ఎందుకు పనికిరారు అనే స్వభావం కలది ఏ విషయంలోనైనా తన మాటే నెగ్గాలి లేదంటే ఎంతటి గొడవకైనా సిద్ధం చీటికి మటికి ఈ రకంగా ప్రతి విషయంలోనూ తన గయ్యాళితనాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది ఆమెతో సంసారం నరకం అనిపించి నేను సన్యాసిగా మారాను సాధారణంగా గయ్యాళి భార్యల పోరు పడలేకే నాకులా సన్యాసులు అవుతున్నారు చాలామంది అని చెప్పి అతను అన్న మాటలు విన్న పండితునకు తను చేసిన తప్పు ఏమిటో బాగా అర్థమైంది తన భార్య కంటే అమాయకత్వంతో ఉన్నవారు చాలామంది ఉన్నారు కానీ సమస్య అది కాదు ఎప్పుడు తనకు మర్యాద ఇచ్చి పద్ధతిగా నడుచుకునే ఉత్తమురాలని తన భార్య పట్ల ఆ క్షణంలో ఎంతో జాలి ప్రేమ పండితుని కలిగి వెంటనే ఇంటి ముఖం పట్టాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్